జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయము 29వ వచనము. యెహోవా నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము 3వ వచనము. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియో విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనము. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తిగలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. యాకోబు రాసిన 1వ అధ్యాయము 26వ వచనము. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గలమైన దుష్టత్వమే. యాకోబు రాసిన 3వ అధ్యాయము 8వ వచనము. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 5వ వచనము. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనము. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనము. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనవాడు బుద్ధిమంతుడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును. యాకోబు రాసిన 3వ అధ్యాయము 6వ వచనము. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. యాకోబు రాసిన 1వ అధ్యాయము 19వ వచనము. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమరించును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనము. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు
తనకు నాశనము తెచ్చుకొనును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనము. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొని శక్తిగలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయించు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగపక్షి సర్పజలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలును. సాధు ఆయను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరున నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను ద్వేషధారణమైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమునందు విత్తబడును. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-18 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనము. మితముగా మాటలాడువాడు తెలివి గలవాడు, శాంతగుణము గలవాడు వివేకము గలవాడు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనము. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను
విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 4:12. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలుగొట్టును. సామెతల గ్రంథము 25:15. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. సామెతల గ్రంథము 15:2. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. రోమీలకు రాసిన పత్రిక 10:9. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీర్తనల గ్రంథము 34:13. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఎఫేసీలకు రాసిన పత్రిక 5:4. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయచూడకూడదు. నేను యెహోవాను. లేవియకాండము 19:16. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. సామెతల గ్రంథము 18:7. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. కీర్తనల గ్రంథము 52:2. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. మత్తయి సువార్త 12:36. మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అపోస్తలుల కార్యములు 2:38. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాట్లాడసాగిరి. అపోస్తలుల కార్యములు 2:4. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును, కావున వదరుబోతుల జోలికి పోకుము. సామెతల గ్రంథము 20:19. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. సామెతల గ్రంథము 11:9. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నిందమోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చేరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. Thank you.